హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ కేఫే. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇది ఒక మంచి టెక్నిక్. ఎవరైనా మీ కెమెరాను దొంగలిస్తే వెంటనే స్టోలెన్ కెమెరా ఫైండర్ .com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇంతకు ముందు మీ కెమెరాతో తీసిన ఫోటోను అక్కడ అప్లోడ్ చేయండి. ఒకవేళ ఆ దొంగ మీ కెమెరాతో ఏదైనా ఫోటో తీసి ఎక్కడైనా అప్లోడ్ చేసి ఉంటే సేమ్ సీరియల్ నెంబర్తో ఉండే ఫోటోస్ అక్కడ డిస్ప్లే అవుతాయి. దాన్ని బట్టి దొంగలను పట్టుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన దేశం మొత్తంలో ఉన్న ఒకే ఒక డైమండ్ క్రాసింగ్ రైల్వే నెట్వర్క్ నాగ్పూర్ లో ఉంది. ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్ రైల్వేస్ ని కలిపే ఒకే ఒక పాయింట్. దీన్ని లెవెల్ జంక్షన్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన చుట్టూ ఉన్న సమాజం రిలీజియన్, పాలిటిక్స్, మనీ మీద డిపెండ్ అయి ఉంది. ఇవే ప్రెజెంట్ మనల్ని రూల్ చేస్తున్నాయి. కానీ ఈ మూడు లేని చోటు మన ఇండియాలో ఉందంటే మీరు నమ్ముతారా? అరోవిల్లే అనే ప్లేస్ లో రిలీజియన్ గాని, పాలిటిక్స్ గాని, మనీ గాని ఉండవంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, గ్రాఫీన్ అనే మెటీరియల్ ప్రపంచం మొత్తంలోనే స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అంట. ఇది స్టీల్ కన్నా 200 times ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఒక పేపర్ కన్నా 1000 times వెయిట్ తక్కువగా ఉంటుంది. ఒక షీట్ ఆఫ్ గ్రాఫీన్ ని బ్రేక్ చేయాలంటే ఒక పెన్సిల్ మీద ఎలిఫెంట్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఎంత ఫోర్స్ అయితే పడుతుందో అంత ఫోర్స్ ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీలో బుక్స్ చదివే అలవాటు ఎంత మందికి ఉంది? ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ప్రపంచం మొత్తంలో లార్జెస్ట్ లైబ్రరీ చైనాలో ఉందంట. ఈ లైబ్రరీలో 1.2 million బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, వరల్డ్ లోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమా ఏంటో మీకు తెలుసా? మనందరం అనుకున్నట్టు అది అవెంజర్సో, అవతారో, టైటానికో కాదు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ లో 4th episode గా వచ్చిన ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ అనే మూవీ ప్రపంచంలోనే అతిపెద్ద కాస్ట్లీయెస్ట్ మూవీ. దీని బడ్జెట్ వచ్చి సుమారు 378.5 million dollars. ఫ్యాక్ట్ నెంబర్ 7, సింఫనీ ఆఫ్ సీస్ అని పిలువబడే ఈ షిప్ ప్రపంచంలోనే అతిపెద్ద భారీ షిప్ అంట. 1188 feet లాంగ్ ఉన్న ఈ షిప్ 5518 ప్యాసింజర్ ని క్యారీ చేయగలదంట. ఈ షిప్ లో 22 restaurants, 2759 cabins, 24 pools తో పాటు 20,000 mokkal చేసిన ఒక పార్క్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనకి తెలియని విషయాల్ని మాయనో మంత్రమో అని తేల్చేయడం మనకి బాగా అలవాటు. ఒకసారి 1898 నికోలా టెస్లా రిమోట్ కంట్రోల్ బోర్డ్ ని తయారు చేసి దాన్ని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఎగ్జిబిషన్ కి పెట్టాడు. దానిని చూసి అతన్ని అందరూ అభినందిస్తారు అనుకున్నాడు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ బోట్ ని టెస్లా తన మైండ్ తో గాని లేదా ఆ బాక్స్ లోపల ఒక ట్రైన్డ్ కోతిని పెట్టి గాని బోట్ ని కదిలిస్తున్నాడు అని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ట్రెడిషన్ వింటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఒకప్పటి జర్మన్ ట్రెడిషన్ లో పెళ్లికి ముందు రోజు రాత్రి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు తెలియకుండా కిడ్నాప్ చేస్తారు. తనని వాళ్ళిద్దరికీ తెలిసే చోటులోనే ఉంచుతారు. అమ్మాయి మీద ఉన్న ప్రేమని ప్రూవ్ చేసుకోవడానికి అబ్బాయి పెళ్లి టైంలోగా తనని కనిపెట్టాలంట. ఇలాంటి ట్రెడిషన్ మనకు కూడా ఉన్నుంటే మన వాళ్ళు ఈ గేమ్ ని ఎలా యూస్ చేసుకునే వాళ్ళు కింద కామెంట్స్ లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీలో హైపర్సోనియా అనే కండిషన్ ఎంత మందికి ఉందో ఈ వీడియో చూసాక కింద కామెంట్స్ లో చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి 12 to 15 hours పాటు పడుకున్నా సరే మళ్ళీ లేచేటప్పటికి టైర్డ్ గా ఉంది, వీక్ గా ఉంది అని అంటున్నారంటే వాళ్ళకి హైపర్సోనియా అనే కండిషన్ ఉందంట. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనలో మాక్సిమం అందరికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. నార్మల్ గా మనం ఒక్కలమే బైక్ తొక్కుతున్నప్పుడు కొంత టైంకి మన బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి డ్రైవ్ చేయడానికి అంత కంఫర్టబుల్ గా అనిపించదు. ఏదో వెళ్ళాలి కదా అని వెళ్తుంటాం. కానీ ఒకవేళ మన బైక్ లో మనతో పాటు మన గర్ల్ ఫ్రెండ్ గానీ వైఫ్ గానీ ఉంటే మన వేగానికి హద్దులే ఉండవు. శ్రీశైలం కాదు కదా, శ్రీలంక అయినా సరే ఈజీగా వెళ్ళిపోతాం. దానికి కారణం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు మన బ్యాక్ ఉండి మన షోల్డర్ కి మన బ్యాక్ కి సపోర్ట్ గా మనల్ని పట్టుకుని ఉంటారు కాబట్టి మనకి అన్కంఫర్టబుల్ గా అనిపించదు. దానివల్ల ఎన్ని కిలోమీటర్లైనా హ్యాపీగా డ్రైవ్ చేస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 12, మందు తాగే వాళ్ళందరూ చెప్పే రీజన్ ఒకటే, బాధ మర్చిపోవడానికి లేదా జరిగిన విషయాలు మర్చిపోవడానికి తాగుతున్నా అని. కానీ యాజ్ పర్ స్టడీ ఆల్కహాల్ తాగితే మనం ఏ విషయాన్ని కూడా మర్చిపోవడం జరగదు. కేవలం ఆ టైంలో కొత్తగా మెమరీస్ క్రియేట్ చేయకుండా ఉండడం జరుగుతుంది. సో దేన్నైనా సాధించే శక్తి మనకి ఉంది తప్ప వేరే వాటికి ఉండదు. అవి కేవలం తాత్కాలికం మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 13, వాల్కేనో అనగానే ఎర్రని నిప్పులు కొక్కుతూ ఉండే విజువల్ మన మైండ్ లోకి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇండోనేషియాలో ఈస్ట్ జావాలో ఉండే కవాహ్ ఈజెన్ అనే వాల్కేనో నుండి బ్లూ కలర్ లో ఫైర్స్ బయటకు వస్తాయంట. ప్రపంచంలోనే బ్లూ కలర్ ఫైర్స్ ని రిలీజ్ చేసే ఏకైక వాల్కేనో ఇదే. కానీ ఇది చాలా ప్రమాదకరమైన వాల్కేనో. ఫ్యాక్ట్ నెంబర్ 14, మహానుభావులు అని ఊరికే అనరు. ద గ్రేట్ అబ్రహాం లింకన్ తాను యుఎస్ఏ ప్రెసిడెంట్ అవ్వక ముందు తన కొడుకు చనిపోయాడు. ఆ బాధతో తనకు నెర్వస్ బ్రేక్ డౌన్ అనే డిసీజ్ వచ్చింది. దీంతో ఆయన బిజినెస్ లన్నింటినీ కోల్పోయాడు. 8 times ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినా సరే మళ్లీ ప్రయత్నించి యుఎస్ఏ ప్రెసిడెంట్ గా అయ్యాడు. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైమ్. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో 9 submarines సముద్రంలో మునిగిపోయాయంట. యాజ్ పర్ స్టడీ ఇంకా అవి సముద్రపు అడుగు భాగాల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా వాటికి ఒకప్పుడు అమర్చిన న్యూక్లియర్ వెపన్స్ కూడా అలానే ఉండవచ్చని చెప్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని ఒక మూవీ ఎవరైనా తీస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్.